పూర్తిగా చూడండి చూసిన తర్వాత మీకు ఏదన్నా కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందులో లేకపోతే వీడియో కింద కామెంట్ చేయండి ఎందుకంటే మీరు వీడియో పూర్తిగా చూడకన్నా మీరు కామెంట్ చేస్తే నేను చెప్పింది మళ్ళీ మీకు చెప్పలేను కాబట్టి మీరు వీడియో పూర్తిగా చూడండి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందులో లేకపోతే మాత్రం కామెంట్ చేయండి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు చెప్పేదానికైతే అయితే ట్రై చేస్తాం ఫ్రెండ్స్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఫీచర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకు పోయితే న్యూస్ చూసుకుంటే నిన్న మనకు ఇరవై తేదీన ఫ్లైట్స్ అనేటివి బంద్ చేసినట్టు ఎటువంటి ఫ్లైట్స్ కానీ రావడం కానీ పోవడం కానీ జరగదు ఓన్లీ ఒక కార్గో ఫ్లైట్స్ మాత్రమే తిరిగేదానికి అనుమతి ఉంది అలాగే వచ్చేసి మనకు రోడ్డు మార్గం గాను అలాగే వచ్చేసి మనకు సముద్ర మార్గం కానీ కోవైట్లీకి ఎంట్రీ అయ్యేదానికి లేదని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది అలాగే మనకు వచ్చేసి ఇరవై రెండు మాత్రమే ఇరవై రెండో తేదీన మళ్ళీ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఇరవై రెండో తేదీ వచ్చేసి వాళ్ళు ఏదైతే నాలుగు దేశాలు నాలుగు ప్రదేశాల నుంచి ఫ్లైట్స్ అనేది కోవిట్లీకి ఎంటర్ అయ్యేదానికైతే అనుమతి ఇచ్చినట్లయితే చెప్పడం జరిగింది ఆ అనుమతి కూడా ఒక్కరోజుకు మాత్రమే అన్నీ ప్రతి ఒక్క రోజుకు కాదు ఓన్లీ ఒక్క రోజుకు మాత్రమే అని చెప్పడం జరిగిందనమాట అది వచ్చేసి మనకు దుబాయ్ అలాగే వచ్చేసి మనకు ఖతార్ అలాగే అబుదాబి ఇంకా వచ్చేసి మనకు బేరూట్ ఈ దేశాల నుంచి వచ్చే విమానాలకైతే అనుమతి ఉన్నట్లయితే అది ఇరవై రెండో తేదీ ఒక్కరోజు మాత్రమే అనుమతి ఉన్నట్లు చెప్పడం అయితే జరిగిందనమాట అది ఎందుకంటే ఎవరైతే ప్రవాసులు కావచ్చు లేదా కోటి పౌరులు కావచ్చు వీళ్ళు ఒంటరిగా మిగిలిపోయి ఉంటారు సడన్గా ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఎయిర్పోర్ట్ క్లోజ్ చేయడం వల్ల వాళ్ళు ఒంటరిగా మిగిలిపోతారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పేసి ఈ నాలుగు దేశాల నుంచి వచ్చే నాలుగు ఫ్లైట్స్కి అయితే అనుమతి కలిగించినట్లయితే చెప్పడం జరిగింది అది ఒక్క రోజుకు మాత్రమే అనమాట చెప్పడం అయితే జరిగింది అలాగే వచ్చేసి మనకు ఇంకొక న్యూస్ అయితే రావడం జరిగింది అది ఒక్క మాత్రమే మాత్రమేనైతే చెప్పారు కాబట్టి ఈ ఫ్లైట్స్ అనేది తిరిగేటి దానికి సంబంధించి న్యూస్ అయితే వచ్చిన్నది కానీ ఒక వెబ్సైట్లో ఒక విధంగా ఇంకొక వెబ్సైట్లో ఒక్కొక్క విధంగా వచ్చి ఉన్నది కానీ దాని గురించి అయితే మనం కన్ఫామ్గా చెప్పడానికి లేదు కానీ మీకు వీడియో స్క్రీన్ షాట్లో కనిపిస్తుంది చూడండి ఒకవేళ మీరు దాన్ని గమనించండి గమనించిన తర్వాత ఏంది అనేది మీకు అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి మీకు కోవిడ్లో వ్యాక్సిన్ అనేది కరోనా వ్యాక్సిన్ కరోనా వ్యాక్సిన్ అనేది రేపు రాబోతున్నట్లు అంటే ఇరవై మూడో తేదీ కరోనా వైరస్ అంటే ఈరోజు కరోనా వైరస్కి సంబంధించిన వ్యాక్సిన్ వస్తుంది అని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట అది వచ్చిన తర్వాత ఎవరైతే ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉంటారో కోయిట్లో పనిచేసే పోలీసులు కావచ్చు లేదా వైద్య నిపుణులు కావచ్చు వీళ్ళకి ముందుగా అందిస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే తర్వాత వచ్చేసి అరవై ఐదేళ్ళ వయసు దాటిన వాళ్ళకి అంటే వృద్ధులకే ముసలి వాళ్ళకి గడ ఇస్తాము అనేది చెప్పడం జరిగింది ఆ తర్వాత సామాన్య ప్రజానికానికి గడ అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పడం అయితే జరిగింది ఇంకొక న్యూస్ వచ్చేసి కోయిట్లో మనకు ఏదైతే సివిల్ ఐడి కార్డు ఉన్నదో సివిల్ ఐడి కార్డు వచ్చేసి ఇప్పుడు ఖాదీ వీసా వల్ల కూడా ఈ సివిల్ ఐడి కార్డుని రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట మొబైల్ ఐడిని అయితే మన మొబైల్ ఐడి రిజిస్టర్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే న్యూస్ రావడం జరిగింది ఈ న్యూస్ అయితే కన్ఫామ్ అనమాట నేను కూడా ఒక ఖాదీం సివిల్ ఐడి తీసుకొని దాన్ని ఆన్లైన్లో మొబైల్ ఐడిలో రిజిస్టర్ చేయడం అయితే జరిగింది రిజిస్టర్ అయితే అవుతుంది కానీ మీరు రిజిస్టర్ చేసేదానికైతే కొత్త వాళ్ళు అయితే ఏం చేయాలంటే ఫస్ట్ టైం కోవిడ్కి ఉండి మీరు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ టైం వచ్చి ఉంటారు కదా మీకు ఆ కామ కొట్టినప్పుడు ఒక పేపర్ ఇస్తారనమాట ఆ పేపర్ తీసుకుంటే ఆ పేపర్లో మీకు సీరియల్ నెంబర్ ఉంటుంది సీరియల్ నెంబర్ ఉంటే ఆ సీరియల్ నెంబర్ బట్టి మీరు సీరియల్ నెంబర్ బట్టి మీరు మీ సివిల్ ఐడి కార్డ్ అనేది మొబైల్ ఐడిలో రిజిస్టర్ చేసుకునేదానికి అవకాశం అనమాట అది ఏ విధంగా చేయాలనేది కొంచెం అయితే నేను చెప్తాను ఒకవేళ ఆల్రెడీ మీరు అకామండి సివిల్ ఐడి కార్డు మీకు ఉంటే మాత్రం మీరేం చేస్తారంటే ఫస్ట్ వచ్చేసి మీ సివిల్ ఐడి కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత వచ్చేసి మీకు మీ సివిల్ ఐడి కార్డులో అందులో బ్యాక్ సైడ్ సీరియల్ నెంబర్ ఉంటుంది ఒకసారి గమనించండి సీరియల్ నెంబర్ ఎంటర్ చేసి అక్కడ అక్కడ పైన రాసుంటారు కార్డు సీరియల్ అని కార్డు సీరియల్ నెంబర్ అని పైన రాసుంటారు తర్వాత మీకు సివిల్ఐటీ కార్డులో బ్యాక్ సైడ్ మీ సీరియల్ నెంబర్ ఉంటుంది అది ఎంటర్ చేయండి పాస్పోర్ట్ నెంబర్ ఎంటర్ చేయాలి మీకు ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగొచ్చేసి మీ మొబైల్ ఐడి కంపల్సరీ మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీ కావాలన్నమాట తర్వాత ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేసేసారంటే మీకు వన్ టైం పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది అనమాట మొబైల్కి ఏదైతే మీరు మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఆ మొబైల్ నెంబర్కి వచ్చిన వన్ టైం పాస్వర్డ్ ఎంటర్ చేసి తర్వాత వచ్చేసి మీకు నచ్చిన పాస్వర్డ్ పైన ఒకసారి కింద ఒకసారి అక్కడ రెండు స్టెప్స్ ఉంటాయి రెండు స్టెప్స్లో సేమ్ పాస్వర్డ్ అనేది ఫిల్ చేసుకున్నారంటే మీ మొబైల్ ఐడి రెడీ అయిపోయినట్టు అయితే చూపించడం అయితే జరుగుతుంది ఇది ప్రస్తుతానికైతే ఇంతకుముందు అయితే ఖాది విజాలకు లేదనమాట ఇప్పుడు సూ క సూన్ మాత్రమే ఉండింది ఇప్పుడైతే మనకు ఖాదిం విజాలకు కూడా వచ్చిందనమాట ఇప్పటికైతే అందరికీ ఉపయోగపడుతుంది ఈ మొబైల్ ఐడి యూజ్ చేసేసి మీరు ఇంటికి పోవచ్చు లేదా ఇంటికాంచి కోరికకి రావచ్చు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఆ మొబైల్ ఐడికి సంబంధించిన లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే వచ్చేసి మనకు కోవైట్లో ఇంకొక న్యూస్ రావడం జరిగింది అది మన గృహ కార్మికులు కోయిట్కి డైరెక్ట్గా వస్తారు అనేది చెప్పడం జరిగింది కదా అది వచ్చేసి మనకు ఇరవై మూడో తేదీన ఫ్లైట్స్ అనేవి రావాల్సి ఉంది ఆ ఫ్లైట్స్ అనేవి ప్రస్తుతానికైతే నిలిపియడం అయితే జరిగింది కాబట్టి దానికి సంబంధించి మేము ప్రతి ఒక్కటి పూర్తి చేసాము కోవైట్కి వచ్చిన తర్వాత చేయాల్సిన పని కానీ వాళ్ళకి అందించాల్సిన సేవలు కానీ పూర్తి చేసాము ప్రస్తుతానికైతే కొంతకాలం వేచి ఉండాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట ఎందుకంటే మీకు తెలిసిందే యూకే బ్రిటన్లో ఎక్కువ కరోనా వైరస్ అనేది ఎక్కువ అవడం అంటే కరోనా వైరస్ ఉన్న కరోనా వైరస్ కాకుండా దాని కొత్త రకం అది ఒక రకం రూపాంతరం చెంది దాని ద్వారా ఇప్పుడు అది వ్యాప్తి అనేది ఎక్కువ పెరగడం వల్ల ప్రస్తుతానికైతే ఈ సిచ్యువేషన్ అనేది వచ్చిందని చెప్పేసి అందరికి తెలిసిందే ప్రజెంట్ అయితే మనకి ఇండియాలో కరోనా వైరస్ కొత్త రకం కరోనా వైరస్ వచ్చిందా లేదా అనేది కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎందుకంటే నిన్న మనకైతే లండన్ నుంచి రెండు వందల అరవై ఆరు మంది ఇండియాకు వచ్చినట్లయితే న్యూస్ ఉంది వాళ్ళల్లో కొంతమందికి అయితే ఎగ్జాక్ట్లీగా కొంతమందికి అయితే మాత్రం కరోనా వైరస్ ఉన్నట్టు పాజిటివ్ ఉన్నట్టు అయితే చెప్పడం అయితే జరిగింది కానీ ఈ కరోనా వైరస్ పాజిటివ్ ఉన్న వాళ్ళు ఏదైతే ఇప్పుడు కొత్త రకంగా రూపాంతరం చెందిన కరోనా వైరసా లేదా నార్మల్గా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కరోనా వైరస్ అనేది తెలియదు అనమాట అది అయితే తెలియాల్సి ఉంది ప్రజెంటు మనకైతే ఇండియాలో అయితే కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు కన్ఫామ్లో అయితే లేరు కోవిట్లో మాత్రం ఇప్పటికైతే కొత్త రకం కరోనా కేసులు అయితే లేవు వాళ్ళు ముందు జాగ్రత్త చర్యలుగా ఈ విమానమైన విమానాలనేది క్లోజ్ చేయడం జరిగింది అనమాట ఎందుకంటే మునుపటిలాగా లేట్ చేయకుండా వాళ్ళు సడన్గా తెలుసుకుంటా క్లోజ్ చేసేసి వాళ్ళ దేశంలోని ప్రజలు అందరినీ బాగా సేఫ్టీగా పెట్టుకోవడానికి అయితే బంద్ చేసినట్టు అయితే చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ కోవైట్లో అయితే ఏదైతే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ పోలీసులు ఉన్నారో వాళ్ళు వచ్చేసి చెకింగ్లు అయితే చాలా ఎక్కువ చేస్తున్నారు ఈ వృద్ధు అయితే ఒక న్యూస్ రావడం జరిగింది సుమారు నలభై ఒక్క మంది లైసెన్స్ లేకుండా బండ్లు తోలినారని చెప్పేసి వాళ్ళందరినీ పట్టుకోవడం జరిగిందని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందనమాట ఫ్రెండ్స్ మీరు అయితే చాలా జాగ్రత్తగా ఉండండి లైసెన్స్ లేకుండా బండ్లు తోలొద్దు చాలా ఇబ్బంది పడతారు అలాగే ఫ్రెండ్స్ మనం కోయిట్లో వచ్చేసి ఏదైతే ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి చెందిన పోలీసులు ఉన్నారో ఈరోజు రోజు అనమాట సుమారు నలభై ఒక్క మంది లైసెన్స్ లేకుండా బండ్లు తోలుతా ఉన్న వాళ్ళని పట్టుకున్నట్లయితే న్యూస్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ కోయిట్లో చెకింగ్లు అనేవి ఎప్పుడైనా జరుగుతాయి చెక్కింగ్లు జరిగినా జరగకపోయినా రోడ్డు మీద మీరు డ్రైవింగ్ అనేది సరిగా చేయకపోయినా మీ వెనకనే పోలీసు వాళ్ళు ఉంటారు కంపల్సరీ మిమ్మల్ని అయితే పట్టుకోవడం జరుగుతుంది ఎందుకంటే ట్రాఫిక్ వైలేషన్లు అనేవి మీరు కలిగిస్తే మాత్రం మీరు ఎక్కడున్నా పట్టుకుంటారు వాళ్ళు ప్రస్తుతానికి చెకింగ్ జరిగితేనే పట్టుకుంటారు లేదంటే లేదనే మాత్రం ఆలోచించద్దు మీకు బాగా తెలుసు కోయిట్లో డ్రైవింగ్ డ్రైవింగ్ చేసి ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట మనం ఏమి ఒక్కరో మిస్టేక్ చేసినా కానీ పోలీసులు ఆపకపోయినా కోయటి సిటిజన్స్ అయినా ఆపి పోలీసులకు పట్టిస్తారనమాట మనం ఏదైనా డ్రైవింగ్ చేసేటప్పుడు తప్పు చేస్తే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మీకు లైసెన్స్ లేకుండా బండ్లు తోలద్దు తోలితే చాలా ఇబ్బంది పడతారు భారీగా ముఖాల ఫల ఉండేవి ఉంటాయన్నమాట ఫైన్స్ అనేవి భారీగా వేస్తారు మన శాలరీస్ తక్కువ వాటిలో కట్టేది మనం కట్టలేం కాబట్టి ఇబ్బంది పడాల్సిన వస్తుంది జాగ్రత్త ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యేదని ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో జై హింద్